సభాధ్యక్షులు, గ్రీన్ సిటీ క్లబ్ అధ్యక్షులు, చాటా ప్రెసిడెంట్ సజా రామ తులసి సుదర్శన్ రావు గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు మన ఇన్సులేషన్ ఆఫీసర్, మన పాస్టర్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 రావుల గోపాలరావు గారు, ఈ క్లబ్ పెట్టడంలో మూల కారకులు పెద్దలు పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్జీ ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మన హేమాద్రి గారు, ఆర్సీ గారు, జెర్సీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి లైన్ మిత్రులు, మహిళా సోదరి మహిళలకు, ఆయన అందరికి కూడా ఉదయాన్నే ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బోనాల శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి రామతుల్సి ఆధ్వర్యంలో ఒక చక్కటి క్లబ్ ఈ ప్రాంతంలో స్థాపించాలా, అంత ముందర ఆమె వేరే క్లబ్ల్లో పనిచేసి మరి ఒక చాప్టర్ ప్రెసిడెంట్గా ఉండి ఒక కొత్త క్లబ్ స్థాపించాలన్నప్పుడు మరి ప్రభాకర్ గారు, నేను, హేమాద్రి, మనోహర్ రెడ్డి గారు, రామారావు గారు, అందరం ఒక గోపాలరావు కూడా అందరూ కూర్చొనిప్పుడు ఒక మంచి క్లబ్ ఈ ప్రాంతంలో తీసుకొచ్చాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ క్లబ్ ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి నా సాయశక్తులా నేను కృషి చేస్తాను. ఎందుకంటే రామ తులసి మా పక్క ఊరు అమ్మాయి, సుదర్శనం ఇటు పక్క, రామ తులసి అటు పక్క, ఇద్దరి మధ్యలో నేను ఉన్నానమాట, నలిగిపోతున్నాం అట్లా. అందుకని ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా రాబోయే కాలంలో మన ప్రెసిడెంట్గా హరిబాబు గారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎందుకంటే ఆయన కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు కాబట్టి రామ తులసి లాగా అటు ఇటు కాకుండా కరెక్ట్గా ప్లాన్డ్గా చేస్తాడు హరిబాబు గారు. దానికి ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే ఒక రామ తులసి ఒక్కటి సహకరించి అందరు సహకరించినట్టు ఆ క్లబ్లో అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఎందుకంటే ఆ క్లబ్ డిస్టిక్లో మంచి పేరు వస్తే రామ తులసికి వస్తుంది, చెడు పేరు వస్తే మా అందరికి వస్తుంది. ఈ క్లబ్ పెట్టిన వాళ్ళు అందరు ఏ క్లబ్ పెట్టారా మీరు అన్నట్టు. అందుకని చక్కగా వచ్చే సంవత్సరం మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ఈ క్లబ్ ముందుకు రావాలని కోరుకుంటూ, నా తరఫున మా లైన్స్ క్లబ్ హైదరాబాద్ కుష్టాగూడ తరఫున, అదేవిధంగా మా లైన్స్ ఐ హాస్పిటల్ ట్రస్ట్ తరఫున, ఇక్కడికి రాలేనటువంటి మా అన్న లైన్ ఎస్ మనోహర్ రావు గారి తరఫున కూడా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రామతుల్సి గారు, సజ్జా రామతుల్సి గారు, మన ఈనాటి ముఖ్య అతిథి అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఆవుల గోపాలరావు, వేదికపై అసీన్లైన లయన్ పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన లయన్ మిత్రులు, సోదర సోదరి వాళ్ళు, ఆహ్వానితులు అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు మరి ఈ క్లబ్ ఇంత చక్కగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక అత్యుత్తమ క్లబ్లో ఒకటిగా నిలబడ్డదంటే దానికి అందరిలోకి గర్వపడేది నేను, కొత్త రామారావు గారు. ఎందుకంటే ఈ క్లబ్ మొదట స్థాపించడానికి వారికి ఆ ఉద్దేశం ఉందని చెప్పి రామతుల్సి గారు ఎప్పుడైతే కొత్త రామారావు గారికి తెలిపారో, రామారావు గారు నాకు చెప్పడం, మరి మేము కూర్చొని మిగతా మన సోదరుల సహాయం కూడా తీసుకొని ఈ క్లబ్ని నిలబెట్టడం జరిగింది. ఆనాడు 43 మంది మెంబర్లతో ఈ క్లబ్ స్థాపించాను. ఆ రోజే చెప్పాము రామతుల్సి గారికి, ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మరి మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకున్నారండి. దీన్ని క్వాలిటీ క్లబ్గా చెయ్యాలంటే మెంబర్షిప్ తగ్గినా పర్వాలేదు, మీరేం భయపడద్దు, బాధపడద్దు, 25 వరకు వచ్చినా పర్వాలేదు, కానీ క్రీమ్ మంచి సభ్యులు మాత్రమే ఉండేటట్లు చూసుకోండి. మీరు చేతుల్లో నుంచి డబ్బులు కడుతూ క్లబ్ నడపడం పద్ధతి కాదు, నడపద్దు అని సలహా ఇవ్వడం జరిగింది. మరి ఆ సలహా మేరకే కొంత ఈరోజు మెంబర్షిప్ తగ్గినా ఒక క్వాలిటీ క్లబ్గా ఒక చక్కటి మెంబర్స్తో, ఎంతో మంచి మెంబర్స్ తోటి ఈరోజు క్లబ్ నిలవడం చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే రామతుల్సి గారు, వారు స్థాపించిన మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ క్లబ్ని జిల్లాలో బెస్ట్ క్లబ్గా అవార్డు తీసుకోవడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనటానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. వారిలో ఉన్నటువంటి సేవా దృక్పథంతో ఈ క్లబ్లో ప్రతి సభ్యులు, మరి పేర్లు చెప్పాలంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ వారి కాంట్రిబ్యూషన్స్ దీనికి ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ క్లబ్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు యాక్చువల్గా ఆరోగ్యపరంగా నేను రాలేని పరిస్థితి, అందుకని నేను రాలేనని చెప్పాను, అందుకే నా పేరు కార్డులో కానీ
బ్యానర్లో కూడా వేయలేదు. కానీ కొంచెం హెల్త్ సహకరించడం వల్ల మరి మన క్లబ్ రాకపోతే బాగోదు అన్న ఒక ఉద్దేశంతో ఓపిక చేసుకొని రావడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించిన రామతుల్సి గారికి మరియు ఈ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. Morning, sir. Respected chief guest, today installation officer line avula Gopal Rao, guest of honor line Kottarama Rao garu, line designatories on and off the diocese, line friends, good morning. I am thankful to all my club members for electing me as a president. So for this line stick year, I am confident that so with the support of line Santukumari secretary, line Rajareddy treasurer, and all fine members of my club under the able guidance of our charter president line Sajja Ramathulasi, I shall give my best service poor and needy. We shall observe all the calendars of events as prescribed by Lions International. I seek the support of the one and all in discharging my duties. So I am a teacher as a faculty member. So I have a competitive exam coaching center in ECL. So I am already last 20 years we are doing the service. Please again we are continuing that process through the one of the best opportunity to serve the again some more people, poor people, and to the ground level. I am giving the coaching for all. So whatever the according to so coaching normal constable to civils so IAS officer, like I tried thousands of people last 20 years. My student 2400 members government employees are there all over India. That. In this ECL area, I started last 4 years, 2014. From that point onwards, I trained a number of students, and we have 240 government employees from ECL only. Different sectors, department, police department, all departments. That's continue process every day. That's a continue process training program. And we, meanwhile, my previous president, charter president Ramathulasi, so came to me and she explained what is the process of this Lions Club. So according to that, so we agreed to serve last. This is a I also charter member this club 2017 and 18 is a 1920. Yes, I'm very happy to do the service for poor and need people whichever the so location is there wherever required my so presence. I am accepting to do the process. So thanking you and line long live Lionism. Thank you, sir. అందరికీ నమస్కారం. ఈనాటి మన చీఫ్ గెస్ట్ ఆవుల గోపాల్ లైన్ ఆవుల గోపాలరావు గారు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కొత్త రామారావు గారు అండ్ లైన్ మనోహర్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా లైన్ మిత్రులందరికీ నమస్కారం. నేను సెంట్రల్ గ్రీన్ సిటీ స్థాపించినప్పటి నుంచి నేను ఒక బోర్డు మెంబర్గా ఉన్నాను. మరి ఈ సంవత్సరము నన్ను సెక్రటరీగా ఎలక్ట్ చేసుకున్నందుకు నాకు ఇచ్చిన బాధ్యతలని నేను సక్రమంగా నిర్వహిస్తానని తెలుపుతూ డిస్టిక్ ఇన్స్టలేషన్ ఆగస్ట్ 11th జరగబోయేటువంటి కొంపల్లి కేవీఆర్ గార్డెన్స్లో జరుగుతున్నటువంటి దీనందరికీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అండ్ ఆగస్ట్ 4th మేము ఈరోజు జరపదలుచుకున్నటువంటి ఏదైతే గ్రీన్ ప్లాంటేషన్ ఉందో అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉండడం వల్ల దాన్ని ఆగస్ట్ 4th మేము పోస్ట్పోన్ చేసుకున్నాము. ఆగస్ట్ 4th నా కార్యక్రమం జరుగుతుంది. మరి ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే రోజున మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే మేమందరం కూడా
హరిబాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా మా వంతు మాకు నియమించినటువంటి బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తూ ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. లాంటివే నేను మీరిద్దరు ముందుకు వచ్చేసండి, ఇద్దరు ముందుకు వచ్చేసారు ఇక్కడ ఆల్రెడీ ఈ క్లబ్ వాళ్ళు తమ ఇంటర్నేషనల్ జ్యూస్ ని పే చేశారండి. ఫోటోగ్రాఫర్ అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అంతేకాకుండా మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అయిన బైసైకిల్స్ డొనేషన్ కేశవరావు గారికి అందజేస్తున్నారు. అలాగే 1,000 రూపాయలు ఫీట్ హంగర్ ప్రోగ్రామ్ కి కూడా డొనేట్ చేస్తున్నారండి. A very big round of applause to Lions Club of Hyderabad Centennial Green City for their donation. International dues, district dues, send a full payment. Okay, very good. This club cleared full international and district dues. A very big round of applause to the members of Lions Club of Hyderabad Centennial Green City. సార్ దీనికి జిఎస్టీ ఉంటుందా? గ్లోబల్ సర్వీస్ టీ జిఎస్టీ వాళ్ళు ఇంకా జిఎస్టీ అప్లై చేయట్లేదండి.